బాస్ ఈజ్ బ్యాక్. 9 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన చిరంజీవి ఖైదీ నంబర్ 150 అంటూ తన మార్క్ మూవీని ఫ్యాన్స్ కు అందించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ అంచనాలను అందుకుందో లేదో సమీక్షిద్దాం. కథ విషయానికి వస్తే చిరంజీవి డబుల్ రోల్. కత్తి శ్రీను పాత్రలో యంగ్ చిరు కనిపిస్తే శంకర్ పాత్రలో పెద్ద చిరంజీవి కనిపిస్తారు. జైలు నుంచి వచ్చిన కత్తి శ్రీను ఎలాగైనా బ్యాంకాక్ లో సెటిల్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక ప్రమాదంలో మరో పాత్ర అయిన శంకర్ ను కాపాడాల్సి వస్తుంది. అచ్చం తన పోలికలతో ఉన్న అతన్ని పోలీసులకు పట్టుబడేలా చేసి అతని స్థానంలోకి వెళ్లి డబ్బు సంపాదించాలనుకుంటాడు. శంకర్ జీవితంపై రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలుసుకున్న కత్తి శ్రీను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, అసలు శంకర్ ఎవరు అన్నది మిగతా స్టోరీ. విశ్లేషణలోకి వెళితే వినటానికి ప్రెడిక్టబుల్ స్టోరీ లాగానే అనిపించినా ఈ కథ తమిళంలో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. కమర్షియల్ సినిమాకు మంచి స్కోప్ ఉన్న ఈ మూవీని చిరంజీవి ఎంచుకోవటంలోనే సగం సక్సెస్ అయ్యారు. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ రెండింటికి ఆస్కారం ఉన్న ఈ కథకు చిన్న మార్పులు చేసి సక్సెస్ అయ్యారు ఖైదీ నంబర్ 150 టీమ్. చిరంజీవి నుంచి కోరుకునే డాన్స్లు, ఫైట్లు, కామెడీ బాగానే దట్టించి సేఫ్ గేమ్ ప్లాన్ చేశారు డైరెక్టర్ వినాయక్. ఒరిజినల్ కత్తిలో ఉండే ఎమోషన్ ఇక్కడ మిస్ అయింది. ఇంటర్వెల్ కు 10 నిమిషాల ముందు రైతు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను మాత్రం హార్ట్ టచింగ్ గా తీశారు. స్టోరీ రివీల్ అయ్యేదాకా బ్రహ్మానందంతో చేయించిన కామెడీ సీన్లు పెద్దగా ఆకట్టుకోవు. ఈ మూవీ ప్లస్ లు చూస్తే చిరంజీవి, కథ, ప్రీ ఇంటర్వెల్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. మైనస్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే కామెడీ. 10 ఏళ్లు గ్యాప్ తీసుకున్నా కానీ చిరంజీవి పెర్ఫార్మెన్స్ లో ఏమాత్రం తేడా లేదు. డాన్స్ లో క్రేజ్, కళ్ళల్లో ఇంటెన్సిటీ పాత చిరును గుర్తుకు తెస్తాయి. ఈ ఏజ్ లో కూడా ఎనర్జీగా కనిపించే ప్రయత్నం చేసినందుకు అభినందించాలి. స్టైలింగ్ బాగుంది కానీ బాడీ మేకోవర్ పై ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. కాజల్ కు నటించే స్కోప్ లేదు, పాటలకే పరిమితమైంది. విలన్ తరుణ్ అరోరా వీక్ అయిపోయాడు. ఆలీ, బ్రహ్మానందం, పోసాని, పృథ్వీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబుతో చేయించిన కామెడీని బీసీ సెంటర్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అమ్మడు, లెట్స్ డూ, కుమ్ముడు సాంగ్ లో తండ్రి చిరుతో స్టెప్స్ వేసి ఆడియన్స్ ను కనువిందు చేశాడు రామ్ చరణ్. సినిమాకు టెక్నీషియన్స్ పెద్ద అసెట్ అయ్యారు. రత్నవేలు కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా తీసి మూవీకి విజువల్ గ్రాండియర్ తీసుకొచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు అన్ని అభిమానులను ఉర్రూ తొలగించేలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కొన్ని సీన్లలో కత్తి రీరికార్డింగ్ ను కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. రైతుల గురించి సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగులు ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ లావిష్ గా ఉన్నాయి. పాటల పిక్చరైజేషన్ బాగుంది. సుందరి సాంగ్ లో కంపోజ్ చేసిన చిన్న చిన్న డాన్స్ స్టెప్స్ ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా చిరంజీవి నుంచి ఆశించే ఆయన తరహా కమర్షియల్ ఎంటర్టైనర్ ఖైదీ నంబర్ 150. కథతో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా తెలుగు ఆడియన్స్, మెగా ఫ్యాన్స్ కు నచ్చేలా కత్తికి కాస్త మసాలా దట్టించి సర్వ్ చేశాడు డైరెక్టర్ వివి వినాయక్. సంక్రాంతి సెలవులు చిరంజీవి ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. కమర్షియల్ గా బాగానే వసూళ్లు రాబట్టే సినిమా అవుతుంది.